ఎవరు వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకుంటే మనకు తెలంగాణ లోపల విడుదలైన మరో రెండు నోటిఫికేషన్లు. టీఎస్పీఎస్సీ నుంచి మనకు రెండు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ నిరుద్యోగులకి శుభవార్త కింద చెప్పుకోవచ్చు. ఈ నెలలోనే మనకు చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఇంకా తొందరలోనే చాలా నోటిఫికేషన్లు రావచ్చు. కాబట్టి వెంటనే మీరు ఎవరైతే కామన్ సిలబస్ ఉందో దానికి సంబంధించి అప్లికేషన్ మరియు సిలబస్కి సంబంధించిన సిలబస్ అనేది పూర్తి చేసుకుంటే మీకు ఉద్యోగాల పరీక్ష లోపల సక్సెస్ అనేది సాధించవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అర్హతలు, ఖాళీలు మరియు ఇంకా మిగిలిన పూర్తి సమాచారం అనేది వీడియో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ పొందొచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను. ముందుగా మనము వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సంబంధించి క్లాస్ ఏ అండ్ క్లాస్ బికి సంబంధించి వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ చూసుకున్నట్టు మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 12/12/2022 అంటే డిసెంబర్ 30 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్వీకరిస్తారు. చివరి తేదీ వచ్చేసి మనకు 19/1/2023. ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఖాళీల వివరాలు చూసుకున్నట్టు మనకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏకి సంబంధించి 170 వేకెన్సీలు ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ బికి సంబంధించి 15 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం 185 వేకెన్సీలు ఉన్నాయి. వీటికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ 44 సంవత్సరాలు. పే ఆఫ్ స్కేల్ వచ్చేసి మనకి 54,220 అనేది బేసిక్ పే ఉంది, అక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అయితే వీటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అయితే ఎగ్జామ్ అనేది మనకు 15th and 16th March అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది టెంటేటివ్ డేట్. సో మ్యాక్సిమం అప్పుడే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆన్లైన్ ద్వారా లేదా కంప్యూటర్ బేస్ ద్వారా ఎగ్జామినేషన్ అనేది స్వీకరిస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే మనకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏకి సంబంధించి వీళ్ళు బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి వెటర్నరీ సైన్స్ లోపల, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ లోపల దానికి సమానమైన క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. వెటర్నరీ అసిస్టెంట్ క్లాస్ బికి సంబంధించి సర్జరీకి సంబంధించి చూసుకుంటే మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్సెస్ అండ్ అనిమల్ హస్బెండరీ లేదా దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మైక్రోబయాలజీ, పారాసైటాలజీ, ఎపిడమాలజీ, వైరాలజీ, ఇమ్యూనాలజీ, ప్యాథాలజీ మస్ట్ పొసెస్ మాస్టర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్సెస్ విత్ బయోటెక్నాలజీ ఆర్ మస్ట్ పొసెస్ మాస్టర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్సెస్ విత్ వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అనేది క్లియర్గా ఇచ్చారు. అదేవిధంగా మనకు సంబంధించి ఏజ్ అనేది క్వాలిఫికేషన్ అనేది మనకు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2004 నుండి 2/7/1978 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కింద ఇచ్చారు. అయితే కేటగిరీ వైజ్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ అనేది ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించి 150 క్వశ్చన్లతోని 150 నిమిషాలతోని 150 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2లో అయితే వెటర్నరీ సైన్స్ సంబంధించి డిగ్రీ లెవెల్ లోపల మనకు 150 క్వశ్చన్లు 150 మార్కులకు సంబంధించి 300 మార్కులకు సంబంధించి 150 నిమిషాల్లో ఎగ్జామ్ ఉంటుంది, 450 మార్కులు ఉంటుంది. జనరల్ స్టడీస్ ఎగ్జామ్ మనకు జనరల్ ఎబిలిటీస్ సంబంధించి బైలింగ్వల్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. వెటర్నరీ సైన్స్ సంబంధించి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. దీంతోపాటుగా మనకు హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి సంబంధించి మనకు 3/1/2023 నుంచి అప్లికేషన్ అనేది స్వీకరిస్తారు. 24/1/2023 అనేది అప్లికేషన్ అనేది చివరి తేదీగా ఉంది. వీటికి సంబంధించి ఖాళీలు కనుక చూసుకుంటే మనకు 22 వేకెన్సీలతోని హార్టికల్చర్ ఆఫీసర్ ఇచ్చారు. 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 51,000 నుంచి 320 బేసిక్ పే అనేది. వీటి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు మస్ట్ పొసెస్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఆఫ్ యూనివర్సిటీ లేదా ప్రొవైడెడ్ దట్ ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ హార్టికల్చర్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కింద ఇవ్వలేదు. ఎందుకంటే ప్రొవైడెడ్ కేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, లేకపోతే బీఎస్సీ డిగ్రీలో హార్టికల్చర్ ఉన్న వాళ్ళను తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.